Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు చెక్ పెడుతూ బీజేపీ రోడ్ మ్యాప్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. 2024 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేన బీజేపీ పార్టీలు పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. రెండు పార్టీలు పొత్తులో ఉన్న కేడర్ మాత్రం కలవడం లేదు. నేతలు కూడా ఎవరి దారి వారే అన్నట్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. జనసేన బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల 6న ఏపీ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నడ్డా పర్యటన తర్వాత 2024 ఎన్నికలే లక్ష్యంగా రోడ్ మ్యాప్ విడుదల చేయనున్నారు. బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్కు అనుగుణంగా రెండు పార్టీలు కలిసి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలకు జేపీ నడ్డాతో పాటు అమిత్ షా కూడా వస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై జనసేన కూడా ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసిందని, అందుకే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేగాక జనసేన బీజేపీ కూటమిలోకి టీడీపీని రానివ్వడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే ముందుగానే పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీని అడ్డుకోవచ్చునన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటు జనసేన పార్టీ కూడా అదే కోరుకుంటోంది. పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే చివరి నిమిషంలో టీడీపీ ఎంటరై కూటమి గెలిచినా తమ నాయకుడు సీఎం అవుతాడని జన సైనికులు అంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. ఉన్నదల్లా జనసేనతో పొత్తు అనే బలమే. అందుకే పవన్తో పొత్తులో ఉంటే ఏపీలో క్రమంగా పుంజుకోవచ్చని, పవన్ నుంచి విడిపోతే ఒంటరిగా బరిలో దిగే పరిస్థితి లేదు. అందుకే కూటమి సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ క్లారిటీకి వచ్చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024 గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా పవన్తో వెళితే తమ గతంలో కంటే మిన్నగా ఫలితాలు వస్తాయని బీజేపీ భావిస్తోంది. పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉమ్మడి కార్యాచరణను అమలు చేయడం ద్వారా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి గట్టి సంకేతాలు ఇచ్చినట్లవుతుందనేది బీజేపీ వ్యూహం. ప్రభుత్వ వ్యతిరేకత, పవన్ చరిష్మా టీడీపీకి ధీటుగా పోటీ ఇవ్వగలుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు. మరి జనసేన బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది, పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూటమి మరింత దూకుడుగా వెళుతుందా లేదా అనేది వేచి చూడాలి.